సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు. బట్ గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అభిమానం వేరు, ఓటేయడం వేరు. ఎందుకు అది ఇక్కడే కాదు, ఓటుకి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆ మాటకు వస్తే మన 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 భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ గారు కాదు, రజనీకాంత్ గానీ అమితాబ్ బచ్చన్ గానీ ఉండాలి. మీరు ఇటు కంపారిజన్, ఓకే, వాళ్ళిద్దరే ఉండాలి. అప్పుడు భారతదేశానికే కాదు ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయ్యి ఉండాలి, అంతే కదా. హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు? తలైవకు వస్తారు. రజనీకాంత్ వచ్చిండు అనుకో, జనాలు అందరూ వచ్చి నిలబడతారు రోడ్డు మీద. మరి ఆయన ప్రధానమంత్రి కావాలి, అమితాబ్ బచ్చను రాష్ట్రపతి కావాలి, అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలు అందరూ ఆయా స్టేట్ హీరోలు కావాలి. ఎందుకైతే లేరు? ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అంటే నిజాలు తెలుసు కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. రైట్, బాదం కాయలు పల్లికాయలు అమ్ముకునేటోడు కూడా వన్ డేలో సెలబ్రిటీ అవుతాడు, అంత మాత్రం మనం ఓట్లేస్తామనుకుంటే తప్పు. ఓకే, రైట్. బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం కానీ ఓట్లేయం, ఓన్లీ సపోర్ట్ కొడతాం. ఓకే, అంతే. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా బర్రెలకతో సమానం అంటారా? బర్రెలకతో సమానం అనట్లేదు నేను, అనేది సెలబ్రిటీ స్టేటస్ వేరు, జనాలు రావడం వేరు, ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం వేరు. నేను మాట్లాడేది అది, దాన్ని చూసి జనాలను చూసి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నా. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పవచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని ఒకటి రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే, కాదని నేనేం చెప్పట్లా. కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి, నేను ఒకటే అనుకుంటాను, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప, ఈ నాశనం అయిపోవాలే నాకు లేదు. నాకు నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా. జగన్మోహన్ రెడ్డిని ఒడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా? నేను అదే కోరుకుంటా. పవన్ కళ్యాణ్ ఒడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్. నేను అందుకని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్, ఆయనది స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ, ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్తున్నా, నేను మంచి వేళ చెప్తున్నా, కానీ ఆయన ఫ్యాన్స్ని అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు నన్ను మన దానిక మన సో జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిరు నన్ను, ఏమంటారు, పాజిటివ్ ట్రోల్ చేసిరు. ఏమని చేసిర్రు? జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, కిందనే నాది వీడియో ఏమని అంటే 3 కాకుండా 30 చేసుకుంటాడు, నువ్వు చేసుకోవాలి. సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా. అంటే నేను అదే అంటే, నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను ఆయన ఫ్యాన్నే. జల్సా సినిమా నేను కూడా చూసి టికెట్ చిట్టిల్ జింపిపై ఎగిరేసినోన్నే జల్సా సినిమా. సో నాకు ఇష్టమే కదా. సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు? కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన అంటే ఇష్టమే. ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు? సినిమాలు బాగానే ఉంటాయి. ఆయనకు తిరుగులేదమ్మా, ఆయన సినిమాలలో తిరుగులేదు. రాజకీయమే కష్టం, ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది, లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్, సినిమాలకే అంకితం. రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ 100 అయితే మనం 20 అంతే, 20 ఊహించుకోవాలి అంతే. అదే సినిమాల 100కు 200 ఉంచుకో, సూపర్, తిరుగులేదు. రైట్, కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్, గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటాడు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జా తీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో, Y0 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు కాక, కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం.
శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయ నృపానాం చ మన్యోన్యం ప్రజానాం చ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151 ప్లస్ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి, జనసేనతో కూడినటువంటివి, ఆయనది శ్రవణ నక్షత్రం పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కేరన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు, ఎలా సాధ్యమవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా, 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, దీనికి వ్యతిరేకంగా వచ్చింది ఈ ప్రాంతీయ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను అది చాలా సక్సెస్ఫుల్, అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే ఎంపీ రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయ్యింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇది రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు, పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఐ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనం అయిపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా, 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ +1, 2, 3, 4, 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలిసి ఉన్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ను ఫామ్ చేసినా
5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు, లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలకు అటుగా సొంతంగా వాళ్ళకు వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ వెళ్ళనుకోలేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా చాలామంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి, ఐ మీన్ ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.